నిరుపేదలకు కష్టం వస్తే నేనున్నానంటూ భరోసనిచ్చే మనసున్న మహారాజు మంత్రి కేటీఆర్ అని కొనియాడారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. తన జన్మదినం వేళ గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో ఆ పన్నులకు అండగా నిలుస్తున్నారన్నారు. తాను చేయడమే కాకుండా మిగతా వారిలో సైతం స్ఫూర్తి రగిలించి ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారన్నారు. పేదల పెన్నిదైన మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో తన పుట్టినరోజు వేళ డబ్బులు కేకులు ఇతరత్రా హంగామా పేరుతో ధనం దుర్వినియోగం చేయకుండా ఆ పన్నులకు అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తమకున్నంతలో నిరుపేదలకు సహాయం చేస్తూ మేమున్నామని భరోసా కల్పిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండాలకు చెందిన కొండ పోషయ్య అనే నిరుపేదకు కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా నూతనంగా ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఈ ఇంటి ప్రారంభోత్సవానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిరుపేదలకు అండగా భరోసాగా నవతరం నాయకులు కేటీఆర్ నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న తెలంగాణ యూత్ ఐకాన్ కేటీఆర్ అని, కేటీఆర్ జన్మదినం తెలంగాణ రాష్ట్రానికి ఓ పండుగ రోజని తెలిపారు. ఇండ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడని ఇక్కడన్నటువంటి వాళ్ళందరూ చెప్పడంతో తనకు ఇల్లు కట్టియాలని మేము మాట ఇచ్చి ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ రామన్న నిరుపేదలకు బాధలో ఉన్నటువంటి వాళ్లకు అండగా ఉండాలని మనసున్నటువంటి ఒక యువ నాయకుడు కేటి రామారావు గారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని వారు ఇచ్చినటువంటి పిలుపుతోని ఈ యొక్క ఇల్లును కొండ పోషన్నకు గిఫ్ట్గా ఈరోజు కేటీ రామన్న గారి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది.